హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే క్రిస్పీ కార్న్ ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి ఇది. దీన్ని చేయడం కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు, అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి. మనకి తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్నాక్ ఐటెంని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఒక స్వీట్ కార్న్ తీసుకుని దాన్ని ఒలుచుకుంటే ఇలా ఒక కప్పు నిండా గింజలు వచ్చాయండి. ఇది ఒక కప్పు స్వీట్ కార్న్ అండి. దీన్ని మనం బాయిల్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వేసుకోవాలండి మొత్తం స్వీట్ కార్న్ని. దీంట్లోకి 2 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలండి. 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలండి గిన్నె. ఒకసారి మరిగితే మనకి సరిపోతుంది స్వీట్ కార్న్. ఇలా గరిట పెట్టి కలిపేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా ఫిల్టర్ చేసేసుకోవాలండి. మొత్తం వాటర్ అంతా ఫిల్టర్ చేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో వేసేసుకోవాలండి మొత్తం స్వీట్ కార్న్ని. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ బియ్యం పిండిని వేసుకోవాలి. 1/2 స్పూన్ మైదాని వేసుకోవాలండి. మైదా ఎక్కువ వేసుకుంటే మనకి అతికిపోయినట్టు అవుతుందండి. 1/2 స్పూన్ మిరియాల పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకుని ఈ మొత్తం అంతా మిశ్రమం మనకి స్వీట్ కార్న్కి పట్టేలాగా కలిపేసుకోవాలండి. దీంట్లో ఉండే మాయిశ్చర్ తోటే మనకి ఈ పిండి కలుస్తుందండి. మీకు ఎక్కడైనా పిండి కలవకపోతే జస్ట్ చిలకరించుకుంటే సరిపోతుందండి కొద్దిగా వాటరు. ఇలా కలిపేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి. కడాయి వేడెక్కాక డీఫ్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక మనం కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ని కొద్ది కొద్దిగా వేసేసుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇలా మొత్తం ఆయిల్కి సరిపడగా వేసుకుని గరిటె పెట్టి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. మనకి కాస్త కలర్ చేంజ్ అయ్యాక బాగా ఫ్రై అయింది అనిపించుకున్నప్పుడు ఇలా గరిటె పెట్టి తీసేసుకోవాలండి. ఇవి మనం వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, మధ్య మధ్యలో మనకి అవి పేలుతూ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి. ఇలా మనం కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ మొత్తం వేయించేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి. కడాయి వేడెక్కాక దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక దాంట్లోకి చిన్న సైజు ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి. అలాగే 1 పచ్చిమిర్చిని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి. మంట హై ఫ్లేమ్లో మాత్రమే ఉండాలండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి. దీంట్లోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఆమ్చూర్ పొడి వేసుకోవాలండి. అది లేకపోతే నిమ్మకాయనా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి, చూసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలకు సరిపడగా వేసుకున్నానండి. ఇవన్నీ ఒకసారి వేపేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం పక్కకు పెట్టుకున్న కార్న్ కూడా వేసేసుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా 2 మినిట్స్ వరకు కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే మనకి క్రిస్పీ కార్న్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకోవడం అండి. పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా తినే క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయిందండి. ఈజీగా ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయింది కదండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో తెలియచేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ స్నాక్స్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.